నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీల కార్యకర్తల నేతల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యకుడు తిరుమల నాయుడును ఇప్పుడు వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. టీడీపీ బూత్ ఏజెంట్లను పక్కాగా ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రణాళికను అమలు చేసి పార్టీని బలోపేతం చేయడంతో తిరుమల నాయుడు కీలకంగా వ్యవహరించడంతో వైసీపీ వాళ్లు కక్ష పెంచుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాజా పరిణామాలు ఇబ్బందిగా మారుతాయన్న కారణంగా తిరుమల నాయుడుపై దాడి చేశారు. ముందు నుంచి ఫోన్లో బెదిరిస్తున్నట్లుగానే చంపేందుకు ప్రయత్నించారు. ఇనుప రాడ్లతో ఇష్టారీతిన దాడి చేశారు. అదృష్టవశాత్తు అక్కడి నుంచి తప్పించుకున్న తిరుమల నాయుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై దాడి జరిగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్న తిరుమల నాయుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. సోమవారం కంప్లైంట్ చేస్తారనగా నిన్న అటాక్ జరిగింది. దాదాపు 9 మంది కారులో వచ్చి అటాక్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే 6 గురిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్లు ఎవరు, కిరాయి ముఠాను తీసుకొచ్చారా, అసలు దీనికి సూత్రధారి ఎవరు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ప్లాన్తో తిరుమల నాయుడిని అనుసరించి అటాక్ చేశారు. మధ్యాహ్నం రామ్మూర్తి నగర్ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర బైక్పై వెళ్తున్న సమయంలో ఇన్నోవాతో అడ్డగించి దాడి చేశారు. అరుపులు కేకలు విని స్థానికులు అటుగా రావడంతో దుండగులు పారిపోయారు. ఈ ఘటనతో టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు చింపేశారు. పెద్ద ఎత్తున వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. దేశం పార్టీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ గారికి ఎవరు మద్దతుగా పనిచేశారో వారందరి మీద తిట్ల పురాణం, బెదిరింపులు, వ్యాపారస్తులందరినీ మీ అంతు చూస్తా, మీ రైస్ మిల్లులు మూతేయిస్తా, మీ రియల్ ఎస్టేట్ ఏ విధంగా చేస్తారో చూస్తా, మీరు అపార్ట్మెంట్లు ఏ విధంగా కడతారో చూస్తా అంటూ ఒక వర్గం వారిపై తన పిఏల చేత, తన డ్రైవర్ల చేత, తన అనుచరుల చేత అర్ధరాత్రులు ఫోన్లు చేయించడం, రకరకాల బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నారు. ఎన్నికల్లో ఎక్కడ కూడా సమన్వయంతో ముందుకెళ్లాలా, సమస్యలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఎంత రెచ్చగొట్టినా, ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనే ఒక ఆలోచనతో అన్నీ సర్దుకుని వెళ్ళాం. శ్రీధర్ రెడ్డి గారి గురించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారో అదాల ప్రభాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు,